కాదా, మీరు ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కాదు. బిగ్ బాస్ టీం వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమనుకుంటున్నారబ్బా? పల్లవి ప్రశాంత్ మీద 4 కేసులు పెట్టారు. ఎవరు? పోలీసు వాళ్ళు. ఏమైనా అర్థం ఉందా? పోలీసు వాళ్ళు పెట్టారు. పోలీసు వాళ్ళు తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళకున్న వ్యవహారం ప్రకారం వాళ్ళు పెట్టారు. పల్లవి ప్రశాంత్ వాడు తప్పేం లేదు. వాడు ఎందుకు తప్పు లేదంటే, వాడు గెలిచాడు, రోడ్ షో చేశాడు. రోడ్ షో చేయకూడదు, లెక్క ప్రకారం రోడ్ షో చేయకూడదు. పర్మిషన్ తీసుకొని రోడ్ షో చేయాలి, గుర్తుపెట్టుకోండి. రోడ్స్ అంతమంది జనం, ఇప్పుడు ఇది ఫస్ట్, ఇది బిగ్ బాస్ 7వ సెవెన్, 7వ సెవెన్ నడుతుంది. 7వ సెవెన్ నడుతున్నప్పుడు, లాస్ట్ విన్నర్ అయినప్పుడు జనం అంతా వస్తారు. యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వీడియోలు చేసుకోవడం కోసం వస్తారు అని చెప్పి బిగ్ బాస్ టీంకి తెలియదా? తెలుసు కదా. మరి రోడ్ షో చేయకుండా ఆపాలి. లోనే విన్నర్ అయినప్పుడు లోన్ అంటే పర్మిషన్ లేదు తీసుకోవద్దు, డైరెక్ట్ సప్పియకుండా వెళ్ళిపోని చెప్పాలి. పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళ అమర్దీప్ కానీ సప్పియకుండా వెళ్ళిపోని చెప్పాలి, లేదా పర్మిషన్ తీసుకోవాలి, లేదా ఈ పల్లవి ప్రశాంత్ వలన పర్మిషన్ తీసుకోవాలి. ఇలా టైపు వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళని తీసుకోవాలి. వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా, బిగ్ బాస్ టీము వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా జనాన్ని అంతగానం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి పోలీసులకి ఏమై కష్టమైతే, ఏం శాతం అవుతుంది? రోడ్ షో చేసినప్పుడు హైదరాబాద్లో రోడ్ షో అంటే ఎంత ట్రాఫిక్, ఎంత ఆగం, జనాలకు ఎంత ఇబ్బంది, ఆలోచించండి ఒకసారి ఎంత ఇబ్బంది పడతారు. సామాన్యులు రోజు సాయంత్రం పూట 5 గంటలప్పుడు డ్యూటీ చేసుకొని, జాబులు చేసుకొని ఇళ్ళకపోయే వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది? పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. పల్లవి ప్రశాంత్ విన్నర్, పల్లవి ప్రశాంతే కాదు, ఏ షోకైనా విన్నర్ అయినప్పుడు వాళ్ళ సైడ్ బంధువులు పోలీస్ స్టేషన్లో అట్లా మీరు రోడ్ షో చేస్తున్నా పర్మిషన్ తీసుకోవాలి, లేదా బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు 7వ నడుతుంది, నెక్స్ట్ 8వ నడుతుంది, 8వకి వచ్చింది, అయినా కూడా పర్మిషన్ తీసుకోకుండా తీస్తే ఎంత ఇబ్బంది పడతారు పోలీసులు, ఎంత ఇబ్బంది పడతారు? ఒకవేళ పుసుక్కొని ఇవ్వడం జరిగితే, ఎవడన్నా ఆ తొక్కి స్లాట్లో కాలో చెయ్యో ఇరిగి చిన్నపిల్లగాళ్ళు పెద్ద పిల్లగాళ్ళు ఎవడన్నా ఆగమై మురికాలలో బడి చచ్చిపోతే ఎవడికి రెస్పాన్సిబిలిటీ? బిగ్ బాస్ టీం వాళ్ళు, నేను చెప్తున్నాను దయచేసి మీకే ఈ వీడియో. లాస్ట్ విన్నర్ టైంలో రోడ్ షోలకి అనుమతి ఇవ్వకూడదు. మీరు గెలిచిన విన్నర్కి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపో, ఇంటి కార్డు చేసుకోమని చెప్పాలి. లేదా మీరు గెలిచిన వాళ్ళన్నా ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకి చెప్పాలి, ముందే ఒక రోజు ముందే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోమని చెప్పాలి. అంతేగాని డైరెక్ట్గా అట్లా రోడ్ షోలు చేస్తే ఎంత ఇబ్బంది పడతారు చూడు. ఇప్పుడు 4-5 కేసులు పల్లవి ప్రశాంత్కి మేము పెట్టారు. ఆ కేసుల చుట్టూ ఇప్పుడు ప్రశాంత్, అసలు ప్రశాంత్కి ఏమీ తెలియదు. ఏదో బయటకు వచ్చాడు, కారు ఎక్కమంటే ఎక్కాడు, ఎట్టి చేయి ఊపాడు, ఎట్టి చేతులు ఊపాడు, జనం వచ్చాడని ఆనందపడ్డాడు. కరెక్ట్ కేసులు అయినాయి జనం వల్ల, ఇబ్బంది వల్ల. ఈ జనం కూడా నాకు అర్థం కాదు, ఎందుకు అట్ట పోతున్నారో అర్థం కా అట్లా పోతున్నారు. సరే అభిమానం అంట, ఓకే హ్యాపీ, ఎందుకే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు జమ్మలు ఇక్కడ జారు మిఠాయి అన్నారు, పోయింది. బంగారం అన్నారు, పోయింది. కుర్చీ తాత అన్నాడు, పోయింది. తర్వాత ఇంకేదో ట్రెండింగ్లు, ఏదో శనక్కాయ గినక్కాయ అని చెప్పి బంగారం వేసుకొని పాడబడినాడు వాడు. ట్రెండింగ్ బిగ్ బాస్, బిగ్ బాస్లో ఇప్పుడు 7వ సీజన్ నడుతుంది. ఇంతకుముందు ఉన్న 6 సీజన్లు అంతా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమీ లేదు. ఇప్పుడు 7వ సీజన్, ఏనా ఏం చేస్తారు? 2 నెలలు పోతే ఏనా అంతే, తర్వాత ఇంకో సీజన్ వస్తుంది, తర్వాత ఇంకో సీజన్ వస్తుంది. ఎందుకు అంతగా ఉక్కులు పెడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఎవడు ఇప్పుడు ఆ జనంలో ఎవరికన్నా అంత లెక్క హైదరాబాద్ పోతున్నారు? తొక్కిసరాట్లు ఏమైనా జరిగితే మీ కుటుంబాన్ని, మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీ ఎంత బాధపడతారు నాకు అర్థం కాదు. అర్థం చేసుకోండి స్వామి. ఆ జనాలలో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంత పబ్లిక్లో ఏమైనా కాలు చేయి ఏమైనా జరిగితే అమ్మో ఇంకేమైనా ఉందా ఊహించుకోవడానికి ఘోరంగా ఉంది. కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, లేదా నాట్ ఎలవడం చెప్పాలి రోడ్ షోకి. అంటే రోడ్ షోలు ఎట్లా ఊరేగింపు నైట్ పూట వామ్మో, ఎవడో విలేజ్ నుంచి ఒక సంచి చేసుకుని వస్తాడు, డేళ్ళ ఎవడన్నా కారు గుద్దో పోలీసులు కొట్టో బోర్ల పడతాడు, తలకాయ పగిలిద్ది. ఊళ్ళో ఉన్న అమ్మ నాన్న ఫ్యామిలీ ఏం కావాలా? ఏమనుకో, ఎంత బాధపడాలా? అర్థం చేసుకోండి సార్, నేను చెప్పిన తప్పుంటే క్షమించండి. బట్ ఈ జనాలు మీరు కూడా పబ్లిక్లోకి పోయేటప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకే నాకు అర్థం కాదు. ఎవడు అందరు మనుషులే, ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా పోడా? ఉరికిపోయి చూస్తానికి పోతారు. 2 రోజులు పోతే ఏముంటుంది? ఏమి ఉండదు. 4 రోజులు ఆగు, ఏముంటుంది? ఏముండదు. ఒకటే ఉరుకులు, ఒకటే ఉరుకులు జాగ్రత్త భోజనాలు పెట్టినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.